అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం ఉడికించిన అన్నంతో మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. రెండు రకాల వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ రెండు కప్పుల ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాం. ఈ అన్నాన్ని మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రకం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ రెండు ఎండుమిరపకాయలని ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయల బదులుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి మనం రోట్లో దంచుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకుని అందులో ఈ చిల్లీ ఫ్లేక్స్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. రైస్లో కనుక మీరు సాల్ట్ని వేసి ఉడికించినట్లయితే కొద్దిగా సాల్ట్ని తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఒక పాలిథిన్ కవర్ మీద చిన్న చిన్నగా వడియాలని పెట్టుకోండి. వీటిని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత వీటిని రెండు రోజుల పాటు పూర్తిగా ఎండేంత వరకు ఎండు పెట్టుకోండి. ఇప్పుడు రెండో రకం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అదే రోట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లో ఒక కప్పు ఉడికించిన అన్నంలో ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ముందు మ్యాష్ చేసుకున్న దానికన్నా ఇది కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం జంతికల గొట్టంలో వేస్తాం. ఇలా సింగిల్ హోల్ ఉండే జంతికల గొట్టాన్ని తీసుకుని ఈ జంతికల గొట్టానికి లైట్గా ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులోకి ఈ రైస్ ముద్దని కొద్దిగా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి జంతికలు ఒత్తుకున్నట్టు చిన్న చిన్న చక్రాల్లాగా ఒత్తుకోండి. ఇలా అన్నిటినీ ఒత్తుకుని ఒక పాలిథిన్ కవర్ మీద ఎండలో 2 డేస్ పాటు పూర్తిగా ఎండేంత వరకు ఎండబెట్టుకోండి. 2 రోజుల పాటు ఈ వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయినాయి కదా. వీటిని మనం ఇప్పుడు వేయించుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ వడియాల్ని వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వడియాల్ని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించకూడదు. అలా వేస్తే వడియాలు సరిగా రావు. అందుకని బాగా వేగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే అన్నం వడియాలు రెడీ. వీటిని ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.